యాక్షన్. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల్యాండ్మార్క్ మూవీ RC-15 సెట్స్ పైకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. నటీనటుల ఎంపిక సహా ఇతర కార్యక్రమాలను కానిచ్చేందుకు దిల్ రాజు బృందం ఇప్పటికే చెన్నైలో ఆఫీస్ ప్రారంభించారనేసి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు భారతీయుడు 2 మూవీకి సంబంధించి లైకాతో కోర్టు వివాదం నడుస్తూ ఉండగానే రామ్ చరణ్ శంకర్ దిల్ రాజు బృందం కొత్త ప్రాజెక్టు కోసం పనులు మొదలు పెట్టేయడం ఆన్లైన్లో పెద్ద డిబేట్కి తెరతీసింది. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు అన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది. ఇక తాజా సమాచారం మేరకు ఎస్ఎస్ తమన్ని ఈ అరుదైన అవకాశం వరించింది అనేసి తెలుస్తుంది. నిజానికి శంకర్ ఏఆర్ రెహమాన్ని బరిలోకి తేవాలని భావించినా ఏమైందో కానీ తమన్ ఈ ప్రాజెక్టును దక్కించుకొని షాకిచ్చారు. ఇక RC-15కి పని చేస్తున్నానని తమన్ స్వయంగా వెల్లడించడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. అయితే తన ఎంపికల విషయంలో రాజకీయ రాణి శంకర్ తన ఆలోచనలకు భిన్నంగా వేరే ఒక సంగీత దర్శకుడిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి, అయినా తన ఆస్థాన సంగీత దర్శకుడు రెహమాన్ని వదులుకోవడం వెనుక అసలు రీజన్ ఏమిటి అంటూ రామ్ చరణ్ అభిమానులు ఆసక్తిగా ప్రశ్నల్ని సంధిస్తున్నారు. అయితే దానికి సమాధానం కూడా సుస్పష్టం. ఏఆర్ రెహమాన్తో ఉండే కాంప్లికేషన్స్ ఇందుకు కారణమని అభిమానులు భావిస్తున్నారు. ఒక సినిమాకి సంగీతం చేసేందుకు ఆయన ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. తన కన్వీనియన్స్ మేరకే పనిచేస్తారు. దానికోసం దర్శక నిర్మాతలు ఎంతకాలమైనా వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దిల్ రాజు రంగప్రవేశం చేసిన సినిమాకి అలా కుదురుతుందా అంటే అందుకు ఛాన్సే లేదు. ఆయనకు ఎంతో దగ్గరవాడైనా సింకు కుదిరే తమన్ని ఎంచుకోవడం వెనుక పెద్ద లాజిక్ కూడా వెతకాల్సిన పని లేదని సన్నిహితుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతకుముందు భారతీయుడు 2 చిత్రానికి శంకర్ నవతరం సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ని ఎంపిక చేసి ఆశ్చర్యపరిచారు. ఇక శంకర్ తన కెరీర్ ఆద్యంతం రెహమాన్తో పనిచేయగా అపరిచితుడు కోసం హరీష్ జయరాజ్తో పనిచేశారు. ఇక ఆ తర్వాత అనిరుద్ధ్, ఇక ఇప్పుడు తమన్ అంటూ లెక్కలేస్తున్నారు అభిమానులు. కానీ శంకర్ రెహమాన్ కాంబినేషన్ మిరాకిల్, శంకర్ తమన్ కాంబినేషన్ రిపీట్ చేయగలరా అన్నదే ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులకు టాస్క్గా మారింది. ఇక ఇప్పుడు దీనికి తమన్ ప్రాక్టికల్గా అసాధారణమైన వండర్స్ అనిపించే బాణీలతో సమాధానం ఇస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తానికి ఇప్పుడు తమన్ అయితే మంచి జోర్ మీద ఉన్నారు. అదిరిపోయే ట్యూన్స్ ఇస్తూ ఉన్నారు. దీంతో రామ్ చరణ్ శంకర్ చిత్రానికి కూడా తమన్ అదిరిపోయే బాణీలను అందిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అనేసి అంటున్నారు. ఇక తమన్ గతంలో రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ నాయక్ సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఇక తాజాగా వీరి కాంబోలో 3వ చిత్రంగా ఈ చిత్రం రానుంది. ఇక ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అభిమానులను ప్రేక్షకులను భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లో రానున్న చిత్రం తప్పకుండా వండర్స్ను క్రియేట్ చేస్తుందని మెగా ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.